వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. కోవిడ్ బారిన పడిన పోలీస్ అధికారులకు పండ్లు, డ్రై ఫ్రూట్స్, ఆరోగ్య కిట్లు అందజేసిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. వేములవాడ పట్టణం తిప్పాపూర్లోని 100 పడకల ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం దేశానికే ఆదర్శం, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు పరామర్శించిన వేములవాడ మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవీరాజు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో కోవిడ్ నిబంధనలు, భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ అధికారులు పేర్కొన్నారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నప్పటికీ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయ అధికారులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భౌతిక దూరాన్ని పాటించాలని చెప్పినప్పటికీ లెక్క చేయకుండా స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం గమనార్హమని ఆలయ అధికారులు అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. అనంతరం కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, కరోనా మహమ్మారి నుండి మనం బయటపడాలంటే డాక్టర్లు చెప్పిన సూచనలు పాటిస్తూ మంచి పోషకాహారం తీసుకోవాలని, అలాగే చేతులు శానిటైజర్ చేసుకుంటూ భౌతిక దూరం పాటించాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుమ్మరి శంకర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మై వేములవాడ సంబంధించినటువంటి పెద్దలు మహేష్ గారి ఆలోచన మేరకు వేముల పట్టణం ఉన్నటువంటి పెద్దలు అందరం కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మిత్రులు శంకర్ గారు కూడా రావడం జరిగింది, రామకృష్ణ కూడా రావడం జరిగింది. ఇప్పుడు జరుగుతూ ప్రధానంగా కరోనా మహమ్మారిని ప్రారంభించడానికి అనేకమైనటువంటి అవగాహన కార్యక్రమాల్ని, అనేకమైనటువంటి సూచనలు చేస్తున్నటువంటి వారందరూ కూడా ఈ సందర్భంగా అభినందనలు అందిస్తూ మరొకసారి పార్వతి పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా. కరోనా మహమ్మారిని బారి నుండి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండే విధంగా తాను సంపూర్ణ ఆశీస్సులు అందజేయాలని కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వల్ల చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వేములవాడ మండలం ఎదురుగట్ల గ్రామంలో టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, కరోనా మహమ్మారి వల్ల పల్లెల్లో అనేక మంది పేద ప్రజలు కరోనా బారిన పడి చాలా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఆసుపత్రుల్లోని బెడ్లు దొరక్క ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వ్యాధిని నయం చేసుకుంటున్నారని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని పలుమార్లు డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో ఎదురుగట్ల చెక్కపల్లి, జయవరం, మల్లారం, నిజామాబాద్, సుద్దాల, వేములవాడ పట్టణంలో మరణించిన పలువురి కుటుంబాలకు ఆయన పరామర్శించి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని ఆది శ్రీనివాస్ కోరారు. రాజకీయం చేయదలుచుకోలేదు, కానీ పేద ప్రజల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలదే. పల్లెల్లో పిట్టల్లా రాలిపోతున్నటువంటి కుటుంబాలను గుర్తించవలసిన బాధ్యత ఉంది. కరోనా మహమ్మారిని మరి ప్రాణదూరడాని కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పి, ప్రజలందరూ కూడా ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా ధైర్యంగా శుభ్రత పాటిస్తూ మరి ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. కొడిమ్యాల మండల కేంద్రంలో 38,04,408 విలువ గల కళ్యాణలక్ష్మి చెక్కులను 38 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం భరించేస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో లేకున్నా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ రాష్ట్రంలో అమలు చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు.
నేటి పరిస్థితుల్లో ఆడపిల్ల పెళ్లి చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్న తరుణంలో కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 116 రూపాయలు ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. అనంతరం కొడిమ్యాల మండల కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ ముస్లింలకు దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం తెలంగాణ అని ప్రతి మతాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవిస్తుందని దసరా రంజాన్ క్రిస్మస్ పండుగల సందర్భంగా అనేక మతాల వారికి ప్రభుత్వం తరపున ఉచితంగా బట్టలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కరోనా ఒక దిక్కు ప్రపంచాన్ని గడల్లా గడగడలాడిస్తున్నటువంటి సందర్భంలో యావత్ ప్రపంచమంతా కూడా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో మరి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి దేశానికే ఆదర్శవంతమైనటువంటి దేశానికే దిక్సూచి పరిపాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కలవకుండా చంద్రశేఖర్ రావు గారు బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ కొంత ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది. ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు బండకేసి కొడతారు. ఇప్పుడు మీకు అర్థమైంది నాగార్జున సాగర్ ఎన్నికల్లో కూడా ఇవాళ వరంగల్ ఎన్నికల్లో కూడా ఈ విషయం చాలా స్పష్టంగా అయింది. మరి మీకు కర్రు కాల్చి వాత పెట్టినట్టుగా మరి ప్రజల సంగతి మీకు అర్థమైంది. ఇప్పటికైనా నోరు కొద్దిగా జాగ్రత్త పెట్టుకుంటే మంచిది. ప్రజలు ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా ఎవరిని ఆశీర్వదించాలో వారిని ఆశీర్వదిస్తారు. ఎవరి ద్వారా మరి ఇవాళ ప్రజలు ఏదైతే అద్భుతమైనటువంటి అభివృద్ధి ఫలాలు అనుభవిస్తున్నారో వారికే పట్టం కట్టరికి మరొకసారి తెలంగాణ ప్రజానికానికి వరంగల్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. కోవిడ్ బారిన పడిన పోలీస్ అధికారులు కోసం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే డీఎస్పీ స్థాయి అధికారితో కమిటీ ఏర్పాటు చేశారు. కరోనా సెకండ్ వేవ్లో వైరస్ మరింత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పలువురు పోలీస్ అధికారులు సైతం వైరస్ బారిన పడ్డారు. వీరి కోసం జిల్లాలో డీఎస్పీ స్థాయి అధికారితో కమిటీ జరిపి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగిందని క్షేత్రస్థాయిలో వారి ఆరోగ్యంపై దృష్టి సారించడం జరుగుతుందని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా విధి నిర్వహణ సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు గుర్తు చేయాలని చెప్పారు. కరోనా అంటువ్యాధి ప్రారంభ దశ నుండి నేటి దాకా సిబ్బంది పట్ల జిల్లా ఎస్పీ తీసుకుంటున్న చర్యల పట్ల సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డీఎస్పీ రవికుమార్, డాక్టర్ నయం జహా షేక్, ఆర్ఐ కుమారస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలను వేములవాడ మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవీరాజు పరామర్శించారు. వేములవాడ పట్టణానికి చెందిన శత్రుజపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, మాజీ కౌన్సిలర్ కూరగాయల శ్రీనివాస్, ఆలయ ఉద్యోగి బొందిల శివప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్ బూరా రమేష్ గార్ల కుటుంబాలను మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవీరాజు పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రుద్రంగి మానాల ఫ్యాక్స్ పరిధిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైస్ ఎంపీపీ పీసరి భూమయ్య, ఫ్యాక్స్ చైర్మన్ చిన్నారెడ్డి ప్రారంభించారు. రైతులు వరిధాన్యం కొనుగోలు సెంటర్లోనే అమ్ముకుని ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధర పొందాలని, దళారులు నమ్మి మోసపోద్దని, తాలు తప్ప లేకుండా వరిధాన్యం అరబెట్టుకుని తీసుకురావాలని ఎంపీపీ పీసరి భూమయ్య అన్నారు. సందర్భంగా ఎంపీపీ ఫ్యాక్స్ చైర్మన్ చిన్నారెడ్డి మాట్లాడుతూ రైతులు అధైర్యపడవద్దని, చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అల్లూరి మానస, డైరెక్టర్లు జూలా భూమన్న, కోడూరి రమేష్, జక్కు చిన్నలింగారెడ్డి, లోలావత దేవ, అల్లూరి భూమక్క, దెగవత్ తిరుపతి, గుగులోతు బిక్కన్, కొమ్ముల జనార్దన్ రెడ్డి, సీఈఓ బాదేవాని రాజారాం, పీసరి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకు ఇంటి దగ్గరనే గవర్నమెంట్ అయితే ఇప్పటిదాకా డబ్బులు ఆపకుండా చేయకుండా తక్కువ టైంలో ఒక 10 నుంచి 15 రోజులనే డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇది చాలా సంతోషం. మానాల పిఎస్సి సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభానికి సొసైటీ చైర్మన్, సర్పంచ్, డైరెక్టర్లు ప్రారంభించడం జరిగింది. ఇవాళ కొనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో కురిసిన వర్షానికి వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లు తడిసిపోవడం బాధాకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు 6 నెలలు పంట పండించి వరిధాన్యం కొనుగోలు సెంటర్లో వేస్తే వరిని అధికారులు వెంటనే కొనుగోలు చేసి ఉంటే ఇలాంటి ఇబ్బంది కలిగేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరాల క్రితం రాళ్ల వాన పడి పంట నష్టం జరిగిందని, అప్పుడు ప్రభుత్వ అధికారుల నుండి ఎలాంటి సహాయం అందలేదని, ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని వట్టిమల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు కొండంత అండగా ఉండాలన్నారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
భారీ వర్షం పడి వడ్ల వీటిలో మొత్తం వడ్లన్నీ మొత్తం కొట్టుకుపోవడం జరిగింది. అంత నష్టం జరిగింది. అంగడంగడ అయిపోయి అంతా ఎక్కడెక్కడ నీళ్ళన్నీ ఎక్కడెక్కడ చాపలసతే మేము వేసుకోలేదు. మొత్తం భారీ నష్టమైంది. దీనివల్ల ఏమైనా గవర్నమెంటు మాకేమైనా సహకారం చేస్తే చేయాలని మేము కోరుతున్నాము. ఇంతకుముందు సుతా ఒక్కసారి రాళ్ళ వర్షం కురిసి మొత్తం పంట నష్టమైతే సుతా అప్పుడు సుతా ఎవరు దాతలు మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని ఎవరు చూడలేదు, కనికరం చేయలేదు. ఇదైతే ఇవాళైతే అతి ఘోరం. వీటిలో ఏ చేపలు కప్పుకోలేదు. మధ్యాహ్నం 2 గంటల వరకు సుమారుకు మొత్తం అనుకోకుండా వచ్చింది. భారీ వర్షం పడ్డది. ఇంత నష్టం. తిప్పాపూర్లోని 100 పడకల ఆసుపత్రి సముదాయం చుట్టూ పరిసరాలు చదునం చేసి శుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు. వేములవాడ పట్టణం తిప్పాపూర్లోని 100 పడకల ఆసుపత్రి సముదాయాన్ని సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రి చుట్టుపక్కల పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ఐసీయూ సాధారణ వార్డులో ఏర్పాటు చేసిన సదుపాయాలను స్వయంగా కలెక్టర్ పరిశీలించారు. అవసరమైన పరికరాలు త్వరలోనే తీసుకువస్తామని తెలిపారు. విద్యుత్ సదుపాయంతో సహా ఇతర మౌలిక వసతుల కల్పన పూర్తి కావడం జరిగిందని, వైద్య పరికరాలు వచ్చిన వెంటనే ప్రజల సౌకర్యార్థం ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట డాక్టర్ మహేష్ రావు తదితరులు ఉన్నారు. ఇవి నటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.